శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశి వారికి చూసుకునేసరికి రాశిలో రాహువు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో చూస్తే శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనం చూస్తే తృతీయ స్థానంలో చూస్తే కుజుడు యొక్క ప్రభావం. మీచిపడినప్పటికీ వికర్ణ స్థానంలో ఉన్నాడు కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ కాబట్టి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని అంశాలు మనకంటే ముందు డైనమిక్గా వెళ్ళి మన ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. సో ఇటు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో నేను చెప్తున్నాను, మనకంటే ముందు మన కెమెరా వెళ్ళి అక్కడక్కడికో పోయి మన గురించి చెప్తాను, వరల్డ్ ఎక్కడో పోయి ఎవరో చూస్తారు, వాళ్ళు మన గురించి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అనేది కుజుడు చాలా అద్భుతంగా పనిచేస్తాడు. కానీ అప్పుడు కూడా మనం ఆ డైనమిక్గా వెళ్తున్నాం కదా అన్న కూడా ఆచితూచి వ్యవహరించడానికి చాలా అవసరం పడుతుంది. అలాగే ఇక్కడ సప్తంలో ఉన్న కేతు, రాశిలో ఉన్న రాహు, ఈ రాహుకేతులతో పాటు రాశిలో రవి కూడా ఉన్నాడు. ఈ అగ్నిదత్వం దీని మూలాన్ని ఏంటంటే వీలైనంత వరకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఎవరో ఒకరు తగ్గడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే ఈ అగ్నిదత్వం కూడా రాశిలో ఉంది కాబట్టి ఈ అగ్ని అన్నది ఏం చేస్తారంటే బర్న్ చేసే అవకాశం ఉంటుంది. వీలైనంత సమన్వయపరచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి రవి అక్కడ ఉండగాలం. సరేనా, తర్వాత ఇక్కడ అష్టమ భాగ్యంలోని చూస్తే శనీశ్వరుడు కూర్చున్నాడు. భాగ్యంలో శని రిట్రాగ్రేషన్లో ఉన్నప్పటికీ కూడా పెద్దగా నష్టం అయితే చేయడు, యోగించే స్థితిలోనే ఉన్నాడు, అది ఇంకా ఇబ్బంది పెట్టాడు. రాజ్యంలో గురుడు ఉన్నాడు, గురుడు మాత్రం డెఫినెట్గా ఒక సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్గా మీకేం ఇబ్బంది పెట్టాడు, ప్రొఫెషనల్గా మీకు ఎస్టాబ్లిష్ చేస్తాడు, సక్సెస్ఫుల్ తీసుకొస్తాడు కాబట్టి భయపడగలడు. ఉద్యోగం చేసే ప్రదేశం అంటే స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేకపోతే ప్రొఫెషనల్గా మీరు చేసే వ్యాపారం అనుకోండి, అక్కడ మీకు ఎస్టాబ్లిష్ చేసింది ప్రాపర్గానే ఉంచుతాడు. తప్ప మానసిక ఒత్తిడి మనోవేదన అనేది పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ నుంచి చూపించడము. అలాగే మనకు కుటుంబ స్థానంలో ఉన్న శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం వలన కొంతవరకు అన్నదమ్ముల వల్ల అక్క చెల్లెల వల్ల కలిసి వచ్చే అంశం ఉన్నప్పటికీ కూడా పర్సనల్ ఓన్లీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఇష్యూ మీదే కొంత కాంప్లికేటెడ్ చూపిస్తున్నాడు కాబట్టి తగ్గండి, నిదానంగా ఉండండి, పేషెన్స్గా ఉండండి, ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఈ 15 రోజులు రవి అక్కడ ఉన్నంతసేపు కొంచెం పేషెన్స్ ఉండండి. ఒకటి, వాడు వచ్చే స్థితిలో డిగ్రీస్లో వచ్చినప్పుడు మాత్రం మీ ఉద్యోగంలో ఒక ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ కొంచెం డెవలప్మెంట్స్ కానీ లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ కానీ ఇలాంటివన్నీ ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం షార్ట్ టెంపర్గా ఏది నిర్ణయం తీసుకోకండి, అది తీసిన వెళ్ళి ఎక్కడైనా మిమ్మల్ని ఉంచే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా పేషెన్స్గా ఉండడం ప్రయత్నించండి. అలాగే మనం చూసినప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాడికి కొంచెం మైనస్గా కనిపిస్తుంది. అలాగే మనకు పెట్రోల్ పంక్స్, ఆటోమొబైల్స్, స్క్రూడ్ ఆయిల్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ముందు నుండి తర్వాత హాస్పిటల్ వ్యాపారం చేసేవారు, అంటే ఇక్కడ ఏంటంటే హాస్పిటలైజ్ యాక్టివిటీస్, మెడికల్ రంగం అనుకోండి, ఫార్మా రంగం అనుకోండి, లేదంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ అనుకోండి, సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ సేల్స్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు, తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా కనబడుతుంది వృషభ రాశి వారికి. ఎందుకంటే రాహు అక్కడ ఏదో రకంగా మాయ చేసి మీకు ధనం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. సో అవన్నీ బాగానే ఉన్నాయి. ఇక మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కడైనంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కొంచెం ఇబ్బందికరంగా కనబడుతున్నాం కాబట్టి పేషెన్స్ ఉండాలి కాబట్టి మెడిటేషన్, సూర్య ఆరాధన అండ్ మెడిటేషన్ చేయడం, అంటే ఉదయం లేవగానే సూర్య నమ్మతి నమస్కారం చేసుకుని సూర్య నమ్మతికి సంబంధించిన మంత్రాలను సాధన చేస్తూ మెడిటేషన్ డైలీ ఒక 5 మినిట్స్ కానీ చేయడం ప్రయత్నం చేస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ విల్ బి దేర్, సక్సెస్ ఉంటుంది. అది వజ్రాసన విషయం చేసుకోకపోతే ఇంకా బాగుంటుంది. అదొక ప్రయత్నం చేయండి, డెఫినెట్గా సమస్య అనేది పరిష్కార మార్గంలో వెళ్తుంది, డెఫినెట్గా రాజమార్గం రాజభోగ్యం పొందవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనంటే మనం సూర్య ఆరాధన చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా అనుకోండి. నెక్స్ట్ స్టెప్ ఈ వృషభ రాశి వారికి మనం చెప్పాలనుకుంది ఏంటంటే మాస్క్ ధరించండి, శానిటైజర్ చేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇట్ ఈస్ ద మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ మూడు మెయింటైన్ చేయండి. మన కలకాలం హ్యాపీగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం చెప్పే మార్గంలో ఈ మూడు మెయింటైన్ చేయాలి. ఇది మెయింటైన్ చేసిన తర్వాత ఏం చెప్పినా మా రాశి ఫలాలు మీకు ఫలితం ఇచ్చే అవకాశం లేదు. ఈ మూడు మెయింటైన్ చేస్తే ఎంత చెప్పినా ఫలితం ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో అది మనకు తెలియట్లేదు. ఈ మూడింటి మెయింటైన్ చేయని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కొన్ని అనాలిసిస్ వరకు తెలుస్తున్నాయి కాబట్టి జాగ్రత్త మెయింటైన్ చేయండి. చేసుకోగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.